గైస్ మనము బీసీఎల్ బిట్కాయిన్ లెజెండ్కి సంబంధించి ఇంతకాలం వెయిట్ చేస్తున్న అప్డేట్స్లో ఇది చాలా మంచి అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో అప్డేట్ ఏంటి, సో దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అనేది తెలుసుకోబోయే ముందు మీరు చూస్తున్నారు క్రిప్టో కింగ్ తెలుగు చందు వీడియో ఛానల్ అన్నమాట. సో మీరు ఇక్కడ మీ యొక్క ఫ్రీ మైనింగ్ యాప్స్ వలన వచ్చిన కాయిన్స్ వలన ప్రాఫిట్ పొందే ఛానల్ అన్నమాట. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే బిట్కాయిన్ లెజెండ్లో మనం చాలా డేస్ నుంచి కేవైసీ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ నేను కూడా కేవైసీ రీసెంట్గా చేయడం జరిగిందనమాట. ఇక్కడ క్లిక్ ఇస్తే గిన మనకు సింపుల్గా ఇక్కడ ఇంకొక గో అనే ఆప్షన్ వస్తుంది, పే అనే ఆప్షను, సారీ. సో పే చే నేను త్రూ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పే చేశాను. బట్ నా కేవైసీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు కొంచెం కిరికిరి జరిగేసి సో అది రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు కూడా డిస్ప్లే చేశారు, తర్వాత నాకు కనిపించడం లేదు. వీళ్ళు ఏమన్నారంటే ఇన్ డెవలప్మెంట్ యాప్లోనే మేము కేవైసీ చేసుకునే విధంగా త్రూ నాకు తెలిసి వీళ్ళ యొక్క ఏదైనా కోడ్ ఇచ్చి ఆ కోడ్ని ఇంత ఇంత రేట్కి పర్చేస్ చేస్తే సో దాని నుంచి యాక్సెస్ ఇవ్వడం కానీ ఈ విధంగా చేస్తారని భావిస్తున్నాను. సో నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. కేవైసీ వస్తేనే నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా హిందీ వాళ్ళ వీడియోస్ చూసేసి బ్రదర్ మేము చేసుకున్నాము అంటే ఓకే దట్స్ ఫైన్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితేనా మేజర్ రెండు అప్డేట్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్, అలాగే వచ్చేసి నోటీస్ రిలీజ్డ్ టు కేవైసీ వెరిఫికేషన్. సో కేవైసీ గురించి అనమాట. ఫస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్ చూద్దాము. సో ఇదే నేను చెప్పిన అత్యంత అద్భుతమైన టాపిక్ అనమాట. సో ఇక్కడ చూస్తే కాయిన్ మార్కెట్ క్యాప్లో ఎట్టకేలకు లిస్ట్ అయితే అయ్యింది. మీ అందరికీ తెలిసిందే కాయిన్ గీకోలో ఇది ఆల్రెడీ లిస్ట్ అయ్యింది, ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్లో. సో ఇక్కడ వచ్చేసి ఒకసారి లింక్ ప్రొవైడ్ చేసేసారు, ఆ లింక్ పైన క్లిక్ ఇచ్చి చూద్దాము కాయిన్ మార్కెట్ క్యాప్. సో మీరు కూడా యాప్లో అయితే అయినా లింక్ ప్రొవైడ్ చేయొచ్చు, చూడొచ్చు. కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయ్యింది అంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కానీ లేదంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా ఒక కాయిన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి క్రిప్టో కరెన్సీ గురించి అనమాట. అండ్ అనుకుంటే మేజర్గా మనకు క్రిప్టో వరల్డ్లో రెండు మేజర్ మార్కెట్స్ అయితే ఉండడం జరిగింది, ఒకటి కాయిన్ గీకో ఇంకోటి కాయిన్ మార్కెట్ క్యాప్ అనమాట, సిఎంసి. సో ఈ రెండింటిలో మీకు ఏదైనా ఒక కొత్త టోకన్ గురించి కానీ కాయిన్ గురించి కానీ దాని సప్లై ఎంత ఉంది, ఆల్ టైమ్ హై ఎంత ఉంది, ఆల్ టైమ్ లో ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక మీరు కాయిన్ మార్కెట్ క్యాప్ని యూజ్ చేయొచ్చు. సో అలాంటి కాయిన్ మార్కెట్ క్యాప్లో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా ఇది లిస్ట్ అయ్యింది. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పటి నుంచి మనకు మేజర్ ఎక్స్చేంజెస్లో మేజర్ అని కాదు ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వీళ్ళకంటూ ఒక గుర్తింపు అయితే వస్తుంది. ఇప్పటి వరకు టోటల్గా 521 ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. అలాగే 21,000 క్రిప్టో కరెన్సీస్ కానీ కాయిన్స్ కానీ టోకన్స్ కానీ ఉండడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ ఇస్తే వీళ్ళ యొక్క వెబ్సైట్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక వెబ్సైట్, ఇది వైట్ పేపర్ చార్ట్స్ అని ఉంది. బీఎస్సీ స్కాన్ పైన ట్విట్టర్ హ్యాండిల్ అయితే చూడొచ్చు. ఒకసారి ట్విట్టర్ పైన క్లిక్ ఇద్దాము. సో ఇక్కడ చూస్తే అయినా ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను, చూడండి రీడైరెక్ట్ అయింది. సో ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ వలన మనకేంటి బ్రదర్ అంటే అయినా, సో వీళ్ళు చెప్పిన విధంగా వీళ్ళది ఎన్ఎఫ్టీ గేమింగ్ ప్రాజెక్ట్ అనమాట. దీనికి ఆయన మనకు ఆన్ ఫ్యూచర్లో మంచి మంచి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యింది అంటే కనుక మనకు చాలా మంచిగా వాల్యూ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కేవైసీ చాలామందికి ఆల్రెడీ తెలుసు కేవైసీ చేసుకోవడానికి మినిమం 600 రూపీస్ దాకా దగ్గర దగ్గర ఖర్చు అయితే అవుతుంది. ఈ కేవైసీ అప్డేట్ కూడా నేను ఒకసారి చేశాను బట్ రిజెక్ట్ అయ్యింది. సో అందుకే మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఇక్కడ చూస్తే అయినా వీళ్ళవి బాక్స్ వస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి వీళ్ళు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో అయితేనే కేవైసీ ప్రొవైడ్ చేశారు, అది ఎర్రర్ వచ్చింది. సో తర్వాత వచ్చేసి వీళ్ళు టీఆర్సీ ఏదైతే ఉందో యూఎస్డిటీ థియేటర్ పైన, సో ఆ యూఎస్డిటీ $6 పే చేస్తే చాలు అన్నారు. సో అదైతే వర్క్ అవుతుంది, కాకపోతే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంది. సో చాలామంది బిగినర్స్ ఉన్నారు మన దాంట్లో, నాకే కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీకు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్ నేను సజెస్ట్ చేయడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కేవైసీ ఇమీడియట్లీ చేసుకోవాలి అంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ వచ్చేసి వీళ్ళ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది, మీరు వెళ్ళేసి చేసుకోండి. సో ఇక్కడ చూస్తేనే క్లియర్లీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము యాప్లోనే ఇన్బిల్ట్ చేస్తాము, సో దానికోసం అప్డేట్ అయితే వస్తుంది, ఆ అప్డేట్ కోసం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. బట్ ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేద్దాము. సో ఇంకా ఇక్కడ మేజర్గా చూసినట్టయితేనా నెక్స్ట్ వీళ్ళు ఆల్ఫా నెట్వర్క్ ఏ విధంగా అయితే అయినా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకుండా వాళ్ళే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళే ఒక లిటిల్ బిట్ ఎక్స్చేంజ్ లాగా క్రియేట్ చేసేసి అందులోనే లిస్ట్ చేస్తారు కదా, అదేవిధంగా వీళ్ళు కూడా ఆన్ ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ వెబ్సైట్ అయితేనా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి క్లియర్లీ ఎక్స్చేంజ్ వెబ్సైట్ అనమాట. డిజైన్ వాజ్ కంప్లీటెడ్, డీబీ సర్వర్ ఈజ్ మేకింగ్ అండ్ కోడింగ్ వెబ్సైట్.
సో ఎక్స్చేంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది డిజైన్, త్వరలోనే తీసుకొని వస్తామంటున్నారు. అందులో వచ్చేసి మనకు గేమ్ అయితే రిలీజ్ చేస్తారు, అలాగే ఎన్ఎఫ్టీ వైట్ లిస్ట్ కూడా చేస్తారనమాట. సో ఈ గేమ్ క్యారెక్టర్స్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ యూట్యూబ్ వీడియో లాగా ప్రమోట్ చేశారు వీళ్ళు. అలాగే వీళ్ళ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఉన్నాయి, మీరైతేనే వెంటనే జాయిన్ అవ్వి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోండి. సో మంచి గేమింగ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ మన ఛానల్ని చూసి చాలామంది జాయిన్ అయిపోయారు. ఇప్పుడు కాయిన్స్ కూడా 4 × 1 ఒక కాయిన్ ఇంటూ 4 అనమాట, అంటే మీకు మైనింగ్ స్పీడ్ ఎంత ఉందో దానికి 4 రెట్లు ఎక్కువ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు మైనింగ్ అయితే కన్నా చేయండి. గుర్తుపెట్టుకోండి, కేవీసీ చేసుకోవడానికి 600 అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ వాళ్ళకైతే చెల్లుతుంది అనమాట. వీళ్ళు ఇంకోటి క్లియర్లీ చెప్పారు, మర్చిపోయాను. సో ఏమంటున్నారంటే కన్నా కేవీసీ వెరిఫికేషన్లో చాలా ఐడి కార్డ్స్ ట్రబుల్స్ వస్తున్నాయి, అందుకనే మేము సపరేట్గా పని వాళ్ళని పెట్టుకున్నాం, అంటే హ్యూమన్స్ని పెట్టుకున్నాము. వాళ్ళ యొక్క పని ఏంటంటే సేమ్ మీ డేటా ప్రొవైడ్ చేసి ఆ డేటాని మాన్యువల్గా ఎంక్వైరీ చేసేసి కేవీసీ సక్సెస్ అయిందా లేదా అనేది చూస్తారు. సో ఇదంతా చేయడానికి చాలా టైం పడుతుంది, అలాగే మనీ కూడా ఎక్కువ కాబడుతుంది కాబట్టి. సో వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి, అలాగే ఏ సిస్టమ్ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో కేవీసీస్ని వెరిఫై చేయడానికి ప్లాట్ఫామ్, సో దానికి కూడా కాబట్టి వీళ్ళైతేనా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇంకొకటి మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఒక వెబ్సైట్లో ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది ఎల్ బ్యాంక్, ఇక్కడే క్లిక్ ఇచ్చి చూడొచ్చు. పాన్కేక్ స్వాప్లో కూడా చూడొచ్చు. వీళ్ళ యొక్క వైట్ పేపర్ వగేరా వగేరా అన్ని చూసి మీరు కేవీసీకి 600 వర్తబుల్ అంటే చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో మనం ఇదే చెప్తాం, ఎందుకంటే నేను ఫస్ట్లో మాట ఇచ్చాను నా యూట్యూబ్ ఛానల్లో సింగిల్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అని. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కన్నా లాస్ట్లో ఏదో ఒక లింక్ అయితే పెడతాయి, అందుకే నేను చెప్పింది మనం ఒక 20 మైనింగ్ యాప్స్ చేస్తున్నాము అంటే కన్నా అందులో ఒక 10 మైనింగ్ యాప్స్ వచ్చినా కూడా మనకు మంచిగా ఉంటుంది అనేసి. సో ఈ మైనింగ్ యాప్స్ అంటే మనము ఒక్క పావులా కూడా పెట్టడం లేదు కాబట్టి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉన్న వాళ్ళకే మంచిగా గ్రో అనేది వస్తుంది అనమాట ఆన్ ఫ్యూచర్లో. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మీ అందరికీ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ చందు.